టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. కర్నూలు జిల్లా ఆలూరు దేవరగొట్లో ఆగని బన్నీ ఉత్సవాలు. కర్నూలు జిల్లా ఆలూరు ఆలూరు తాలూకా హోళంగుద మండలం దేవరగొట్లో బన్నీ ఉత్సవాలు కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వం రద్దు చేసింది మరియు 144 సెక్షన్ ఆలూరు తాలూకా మొత్తం విధించింది. అయినప్పటికీ వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవరగొట్టుకు పోయే రోడ్డు మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకుని గస్తీ కాసిన ప్రజలు మాత్రం ప్రభుత్వం చేపట్టిన ఆంక్షలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా బన్నీ ఉత్సవాలు జరిగాయి. ఈ కరల సమరంలో చాలా మంది గాయపడ్డారు. సాక్షాత్తు భగవంత స్వరూపుడు మాల మల్లేశ్వర స్వామి దేవరగట్టలో వెలిసినందువలన ఎలాంటి ఆపద దోషాలు లేకుండా భక్తుల్ని కాపాడుకుంటున్నారు. సాక్షాత్తు శివ శంకరుడే, గౌరీ శంకరుడే ఈ యొక్క పుణ్యభూమిలో వెలిసినాడు కాబట్టి భక్తులంతా తరలి వచ్చి ఆయన్ని సేవించి పూజించి తమ కోరికలను నెరవేర్చుకుని తీర్చమని వేడుకొండవలన అతడు కోరికలను తీరుస్తూ ఆ భక్తులను కాపాడుకుంటూ వస్తున్నాడు. మాల మల్లేశ్వర స్వామి మహిమ చాలా గొప్పది. ఎవరగట్టు కార్యక్రమం జరుగుతుంది కానీ ఈ యొక్క కరోనా వలన ప్రభుత్వం యొక్క వాళ్ళు నిధి వాళ్ళు నెరవేర్చడం కాబట్టి కట్టుదిట్టము చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం కానీ ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ ఎలాంటి గొడవ లేకోకున్నట్ల ఏమి ముందుకి అడిగి వేయాలని ప్రజలు కర్రలతో కట్టుకోవడము దెబ్బతాడము అంటే సాక్షాత్ శివుని స్వరూపుడు కాబట్టి శివుని ఆజ్ఞ లేని శివమైన కుట్టుది అంటారు. అలాంటి ఎలాంటి లోకాలకు ఎలాంటి ఆయన యొక్క బండారు మాత్రం వల్ల ఏమి కాదు జరుగుతుంది కూడా. ఏ ప్రాణదానం వాళ్ళు ఒకప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటున్నారు కానీ సాక్షాత్ మటుకు ప్రాణదానం ఏమి జరగడం లేదు. ఈ యొక్క బండారు మాట్యం వలన ప్రజలకు ఎలాంటి లోకాలు లేకున్నట్ల ప్రజలు కాపాడుకోవచ్చు. సాక్షాత్ శివ శంకరుడే, గౌరీ శంకరుడే ఇక్కడ వెలిసినాడు కాబట్టి ప్రజలకి తరలి ప్రపంచం ఈ యొక్క ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తరలి వస్తూ తమ యొక్క భక్తులను కోరికలను తీర్చమని వేడుకుంటున్న భక్తులను ఈ యొక్క కోరికలు తీరుస్తూ మహిమ గల మాల మల్లేశ్వర స్వామి వన్నీ ఉత్సవ కార్యక్రమం ఈరోజు 26వ తారీఖు ఉంది. దీంట్లో పూర్తిగా ఇది నిషేధము, ఎందుకంటే ఈ కరోనా వల్ల దాదాపుగా 100,000 నుంచి 100,000 పైచులకు జనాభా ఈ కొద్ది ప్రాంతంలోనే రాత్రి అకామిడేట్ చేయాలా. ఈ కరోనా నిబంధనల మేరకు సోషల్ డిస్టెన్సు, శానిటైజేషను, మాస్కులు అనేవి అది అసాధ్యము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, చుట్టుపుట్టు మన గ్రామాల నుంచి వస్తారు కాబట్టి ఎవరికి కరోనా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మళ్ళీ అది వేరే చోట స్ప్రెడ్ కాకున్నట్ల ఈ కరల సమరాన్ని నిషేధించడం జరిగింది. కానీ స్వామివారికి ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు అవన్నీ కూడా యథావిధంగా కొనసాగుతాయి. ఈ కర్రలు కూడా లేదు, మనుషులు కూడా భక్తాదులను కూడా ఒక నిన్నటి నుంచి కూడా దర్శనానికి అనుమతించలేదు. కానీ కొంతమంది అటు ఇటుగా వస్తున్నారు, వాళ్ళకి దర్శనం చేసి పంపిస్తూ ఉన్నాము. ఈరోజు 1 గంట నుంచి తెల్లారి 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం గతంలో మాదిరిగా కాకుండా ఒక లిమిటెడ్ అంటే ఒక ఊరికి ఇంతమంది అనేసి ఆల్రెడీ మనం చెప్తున్నాము. దానికి పెద్దలు కూడా అంగీకరించినారు. ఈ కార్యక్రమాన్ని అంతా ఈ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి గౌరవనీయ కలెక్టర్ గారు, గౌరవనీయ కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మనంతా, అలాగే మన కాన్స్టిట్యూన్సీ మంత్రివర్యులు గౌరవనీయ గుమ్మనూరు జయరామ్ గారు, గుమ్మనూరు శ్రీనివాసులు ఆలయ కమిటీ చైర్మన్, వీళ్ళందరి సహకారంతోనూ వీళ్ళందరి యొక్క సూచనల మేరకు మేమంతా ఈ అన్ని గ్రామాల్లో ప్రజలతోని గత 10 రోజులుగా అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితేమి, మన పత్రికల ద్వారా, మన మీడియా ద్వారా అన్ని రకాలుగా కన్నడలోను తెలుగులోను ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. చాలామందికి తెలిసిపోయింది
బన్నీ రద్దు అనేసి చాలామంది నిన్ననే చేసుకున్నారు ఎవరి గ్రామాల్లో వారు ఈరోజు నైట్కు మామూలుగా వచ్చేవాళ్ళు అంటే ఆల్రెడీ పర్మిషన్తో ఉన్నవాళ్ళు ఎందుకంటే పల్లకి మోసేవాళ్ళు తర్వాత స్వామివారిని తీసుకొచ్చేవాళ్ళు ఈ తేరు కొంత లాగేవాళ్ళు ఇలా గురువయ్యలు అంతా కలిసి దాదాపుగా 1000లోపు జనాభాను మనం ఇక్కడ పర్మిట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని కి అందరూ కూడా సహకరించారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ రాత్రి ఖచ్చితంగా అందరూ సహకరించి మాకు ఈ కోవిడ్ నిబంధనలను దిగ్వజంగా మనం అమలు చేసే కార్యక్రమం అందరూ కూడా సహకరిస్తాను ముఖ్యంగా మీడియా మిత్రులకి నేను థ్యాంక్స్ చెప్పాలి ఇది 4-5 రోజుల నుంచి 1 వీక్ నుంచి కూడా మీరు చెప్తానే ఉన్నారు అది కూడా మాకు ప్లస్ అయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మా ఉద్దేశం ఏం లేదు ఒకసారి కంట్రోల్లో ఉన్న జిల్లా మళ్ళీ ఒకసారి ఈ యొక్క కరోనా వల్ల ఆపివేయడం జరిగింది దానికి ప్రజలంతా సహకరించారు దాంట్లో భాగంగానే ఇది కూడా ఈ పండుగ కూడా అలాగే ఉంటుంది కాబట్టి 100 మంది 100,000 మందిని అంటే కన్నా ఎన్ని నిబంధనలు తీసుకున్నా 500 వరకే మనకు ఉంది ఎక్కడ కూడా ప్రొసెషన్స్ కానీ ఎక్కడ కూడా మీటింగ్స్ కానీ ఇప్పటివరకు అన్లాక్ 5లో ఎక్కడ కూడా సూచనలు లేవు ఈవెన్ స్కూల్స్ కూడా చాలా వరకు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఒక పడిపోయి 25 మంది పిల్లలకి కరోనా పాజిటివ్ వచ్చింది అందుకని మన జిల్లాలో సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజల యొక్క హెల్త్ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ చాలామంది అమాయకులు మొరటుగా ఉంటారు వీళ్ళకు సరిగా అర్థం కాదు కాబట్టి వీళ్ళందరికీ మనం ఎంత చెప్పుకుంటూ వచ్చాము పెద్దలంతా ఒప్పుకున్నారు సో గడస్సి ఈరోజు ఎంత ఏం జరుగుతుందో మధ్యని తగ్గట్టుగా అన్ని చోట్ల బందోబస్తులు పెట్టాము చెక్ పోస్టులు తర్వాత పికెట్లు ఇంకా టెంపుల్కి సంబంధించి సఫిషియన్ బందోబస్తు ఇక్కడ ఉంది గత సంవత్సరం కంటే ఈసారి బందోబస్తు ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా సహకరించి ఈ బందోబస్తు కానీ ఈ ఉత్సవం అనేది విజయం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్రతిక్షణం ప్రజాపక్షం.